తీస్తున్నాడు ఎందుకంటే వర్షం పడింది వర్షం పడిన వల్ల పాతది ఇది అందుకని తీస్తున్నాడు నీళ్ళు కలిసాయని ఇదే ఉలి ఇంటంటే ఎంటకల్ దగాల సాన సాన పట్నేకనా అదో చూడు అట్లా అక్కడ డ్రాప్ డ్రాప్ కడతాం చూడండి కుండలోకి వచ్చి పడుతాంది చూడండి నిన్న ఎంత నిన్న సాయంత్రం నుంచి ఇప్పటికి ఎంత కాలం చూద్దాము ఉండా చూడండి కల్లు బాటిల్స్ అవి రెండు రకాలు ఉన్నాయి 150 రూపాయలు ఇది అయితే 100 రూపాయలు లీటర్ नूरी रा मंदुले माकुले गब्बु पट्टिस्तारु ఫ్రెష్ కల్లు ఇక్కడేనా మా ఊర్కాడ ఉన్నారు ఏమన్నా అంటే కామెంట్ చేయండి తిప్పిసం కిడ్నీలల రాయి ఉండు సొద్దు ఉండు కడుపు నొప్పిని తగ్గకపోతే మనకు లెక్క కొడుకొద్దు ఆ అది కూడా ఛాలెంజ్ కిడ్నీలల రాయి ఉండోడు 3 రోజులే మళ్ళ నెల కొడుకు తగ్గదు వాడొక కొరిని దొడుకురా నా తాయికి కళ్ళు తాగి 2 గంటలకు సొద్దు పడకపోతే నేను ఇడుకోనే కదా ఛాలెంజ్ చేస్తా దాని కొడుక మంచిది కడ జాత बंडी बोले सर ले चूसी दिखता वच्चेसाम इदि चेट्ल कड़के देवी इदि चेट्ल अदो पुंडलु उन्ना चूडंडि इदि इवि एट्ट कड़तारनि इप्पुडु अन्न चेप्ताडु मनकु निच्चन देचे पा निच्चन देचे पैकि एक्कर्ल इप्पुडु ओके अना पैके चूँ नि मोन कटे अंत तीस अभी अभी तीस मल्ल नीट कड़ता एट कटोदाटल विदा पड़े एंकंटे वर्ष पड़े वर्ष पड़ने वाले पातदी अंदक नील कल नीटते कड़ता माला इपड़ चूँ इंडे क्लीन इपूक कटाला आये ओपन चेसी क्लीन मल्ल कटे रेप दीं कल पड़ता है अंदुके दीनि बागा नीटिगा क्लीन चेस्तां एंदुकंटे कस्टमर्लु बागा मंचिगा उंटारु काबट्टि तागेदानिकि दीनिलो एमैना मट्टि उंडे मड्डि उंडे अंता किंदकि वेल्लिपोतदि क्लीन चेसि दादा पीसुंदा पीस्तट अन्न अदि कादु पाडु दाडि एर्रदि आ ओके अंता लागिस्तारु अवी चूप्चा ईत कल अन्न दूर पक्ने वीलू इन अन्न पैक चूँ चूपस्क ईत कल पद्धति ओके अद्रेती ईत कल अन्न दच्चा अन्न को इकड़ा ऊर्जा कल एपड़कना
ఒక కిడ్నీలలో రాయి ఉండు సొద్దు ఉండు కడుపు నొప్పి ఉండు తెల్లజీర్ల గాని ఎర్రజీర్ల గాని ఏదానికైనా పట్టేది స్వచ్ఛమైన కళ్ళు అంటే ఈ కళ్ళు కావాలా ఈ కళ్ళు అయితే అన్నాటకు పడుతుంది నాయనా ఆ ఇదా చూడు ఆ శాసనం చూడు ఈ రకం చేసుకోవాలా చేసినా కళ్ళు నీట్గా ఉండాలా ఆ చూడు మాను ఉడతా చూడునైనా ఓకే నీళ్ళు గాలి కాదు మాను ఉడతా చూడు చూడండి ఇప్పుడు ఆయన ఈతకలు కోసేదానికి అవి చెప్తాను చూడండి ఉల్లిలతో ఇప్పుడు అక్కడ అవన్నీ సాన పట్టాడు కదా ఆ సాన పట్టింటే అవి ఈతకలు కోయడానికి తెచ్చినారు ఆ కడ్డి ఆ కడ్డీకే కుండ కట్టేది ఒక ఒక రోజుకి ఒక్కొక్క చెట్టు ఎంత కాస్తుంది వస్తుంది 4 లీటర్లు 3 లీటర్లు చెట్టు గుదికి ఒక 5 లీటర్లు వస్తుంది ఆ 6 లీటర్లు వస్తుంది ఒకటి లీటరే వస్తుంది ఇంకోటి ఇప్పుడు ఈ ఈతకల్లు కోస్తారు కదా కోసిన తర్వాత కుండలు ఏమైనా వేయాలనా లేకపోతే ఉత్తకుండ పెట్టాలనా ఉత్తకుండ ఇప్పుడు చూడు నువ్వు ఓకే కాదు నేను అడుగుతానా వాళ్ళు తెలియని తెలియని మడ్డి కల్లు అంటే మడ్డి వేసి కట్టాలా మడ్డి అంటే ఏంది మడ్డి చెట్టుకు ఇప్పుడు ఒలగబోయలా నేను అదే అర్ధం ఒలగబోసి అర్ధం కట్టాలి అట్టే ఓకే అది లేకుండా ఒట్టి కట్టాలని వర్షాకాలము కళ్ళు బాగుంటుంది తాగే వాళ్ళ కూడా ఉపయోగం ఉండాలి కదా కాబట్టి ఏం లేకుండా దాని అవుతా అక్కడ తంతిందా మీకు తంతి కనిపిస్తుందా చెట్టు కట్టి చూడు ఇదిగో కళ్ళు కానీ వస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు అన్న అక్కడ గీకిండు కదా గీకిన తర్వాత కళ్ళు చూడు చుక్కుచుక్క కారుతుంది ఎందుకంటే ఇప్పుడు కోసాను కాబట్టి ఈ చుక్కుచుక్కే పొద్దునకంతా 4 నుంచి 5 లీటర్స్ కాస్తుందంట ఈ చెట్టు ఒకటి ఆ కుండగానే ఒక చిన్న అదే చిన్న సైజు కుండ మాత్రం కడతాడు ఇదేయా కళ్ళు గీసే పద్ధతి చూడండి ఇప్పుడు ఆయన ఆయన గీసిండు కదా మీకు దగ్గరగా చూపిస్తా చూడండి ఇదిగో కారుతాను చూడండి చెట్టుకు అక్కడ డ్రాప్ డ్రాప్ కడతాను చూడండి కుండలోకి వచ్చి పడుతుంది చూడండి ఇక్కడ కళ్ళు చూడండి ఇదిగోండి డ్రాప్ డ్రాప్ పడుతుంది కనిపిస్తుంది మీకు ఆ అన్న కళ్ళు గీసి చెట్టుకి అయితే గీశాడు ఇది వచ్చి మా ఊర్లోనే ఇప్పుడు వీళ్ళు కట్టేసిపోతారు టైం వచ్చి 4 అయింది సాయంత్రము మళ్ళీ రేపు పొద్దున తెల్లారి 4 నుంచి 5 లోపల వచ్చి ఇప్పుతారంట ఇకైతే చాలా ఫ్రెష్ కళ్ళు దొరుకుతుంది మా లక్కిరెడ్డిపల్లి మండలంలో ఎవరికన్నా కళ్ళు కావాలనే కన్నా ఆయన నెంబర్ అయితే నేను వీడియోలో మెన్షన్ చేస్తాను కావాలంటే తెచ్చుకోండి అంటే ఎవరంటే వాళ్ళు గీయర్ కళ్ళు వాళ్ళు అయితే పర్మిషన్ తీసుకొచ్చుకుంటారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఇదైతే వచ్చి 4 నుంచి 5 లీటర్ అయితే పడుతుంది ఈ చుట్టుపక్కలన్నీ ఈత చెట్లు అయితే ఉన్నాయి ప్రతి ఒక్క చెట్టుకు అయితే కట్టాడు అన్న చూడండి ఈ విధంగా అయితే కళ్ళు గీక్తాను కదా వీళ్ళైతే చెప్తాను రోజు మార్చి రోజు కట్టాలంట ఎందుకంటే రోజు కనుక కట్టిన అంటే ఈ చెట్టు అనేది దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళు చెట్టును సురక్షితంగా ఉండాలంటే రోజు మాత్రం రోజు కట్టాలని చెప్తాడు ఎందుకంటే వీళ్ళు అట్లే చేస్తారంట ఒకటేసారి చెట్టు అయితే కొట్టరు కదా ఎందుకంటే రోజు కళ్ళు ఇస్తుంది కాబట్టి ఇది చూడండి అట్లా ఈ పక్క ఆ పక్క ఇడిపించుకొని ఉల్లితో ఇడిపించాలి ఫస్ట్ చూడండి ఇడిపించిన తర్వాత అక్కడ దూరం ఇప్పుడే కింది కారుతుంది ఊట అనేది వస్తాను చూడండి ఇదిగోని ఊట వచ్చి పడతాను చూడండి ఇది కిందికి ఇదిగో చూడండి కనబడుతుందా ఇది కళ్ళు కోసేది కళ్ళు గీకేది నిన్న సాయంత్రం మేము కళ్ళు కుండలు కట్టినారు కదా అవి ఇప్పడానికి పోతాము ఎంత పడిందేమో చూద్దాము అదే అక్కడ ఆ చెట్టుకున్న చోడు ఇప్పుతాను అతను సతీష్ ఇప్పుమా సతీష్ చూడండి నిన్న సాయంత్రం నుంచి ఇప్పటికి ఎంత కాలం చూద్దాము అది దగ్గర తీసురా అటు లోపల ఉన్నది చూడండి కళ్ళు ఓకేనా ఇది నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు దాకా కాలింది 3 నుంచి 4 లీటర్లు అయితే ఉంటుంది ఉన్నాయి చూడండి కళ్ళు బాటిల్స్ అవి 2 రకాలు ఉన్నాయి 150 రూపాయలు ఇది అయితే 100 రూపాయలు లీటరు ఇది ఈ కళ్ళు పేరు ఏమే నీరా ఇది నీరా కళ్ళా అది ఇది కళ్ళు ఏం కళ్ళు 100 రూపాయలు ఇది దాన్ని ఏమంటారు ఇది మడ్డి కళ్ళు ఇది మడ్డి కళ్ళు 2 రకాలు ఉన్నాయి దీనిలో రేటు కూడా అట్టే ఉన్నాయి ఓకే